నెల్లూరులోని తెలుగుదేశం నేతల ఇల్లే లక్ష్యంగా పోలీసులు సోదాలు చేశారు. టీడీపీ నాయకురాలు ముప్పాళ్ళ విజేతారెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విజేతారెడ్డి నివాసానికి చేరుకున్నారు. 25,000 నగదు మాత్రమే ఉన్నట్లు గుర్తించి పోలీసులు వెనక్కి వెళ్లారు. మాజీ మంత్రి నారాయణ ముఖ్య అనుచరులుగా ఉన్న విజేత నివాసంలో వేకువజాము నుంచే సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఏం సేగర్ ఏం ప్రాబ్లం అండి? కరెక్ట్, ఇంతమంది మీరు పోలీసులు తీసుకోవచ్చు, సెట్ చేసేట కొన్ని క్రిమినల్స్ ఎవరిలో సెట్ చేస్తా కాదు కదా. ఐదారు నోటిఫికేషన్ వస్తుంది. మరోవైపు వ్యాపారవేత్త నారాయణ సన్నిహితుడు కోట గురుబ్రహ్మం ఇంట్లోనూ సోదాలు చేశారు. ఎన్నికల కోడ్ రాకముందే కక్ష సాధింపు చర్యలని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. పోలీసుల తీరుపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లలో జరుగుతున్నటువంటి సోదాలకు సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు నెల్లూరు నుంచి మా రిపోర్టర్ సురేందర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సురేందర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నాగరాజు, నెల్లూరులో ఏకజాము నుంచి పోలీసులు తెలుగుదేశం నేతల ఇళ్లలను టార్గెట్ గా చేసుకొని ఏదైతే నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాజీ మంత్రి నారాయణ సన్నిహితంగా ఉన్నటువంటి వారి అందరి ఇళ్లలో కూడా అదేవిధంగా వారి దగ్గర పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉన్నారో వారందరి ఇళ్లలో కూడా బాలాజీ నగర్కి సంబంధించినటువంటి పోలీసులు ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. అయితే ముఖ్యంగా నెల్లూరుకి సంబంధించినటువంటి మహిళా నేత ముప్పాళ్ళ విజేతారెడ్డి ఇంట్లో ఏకజవనం మొదటగా వారి ఇంటికి వెళ్ళారు. దాని తర్వాత నెల్లూరులో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మపూర్ పెయింట్స్ సంబంధించినటువంటి కోట గురుబ్రహ్మం, అదేవిధంగా నెల్లూరులో కాలేజీలో నారాయణ కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి వెంకటరమణారెడ్డి, అదేవిధంగా అకౌంట్ సురేష్, శ్రీనివాసులు, ఇలా నారాయణకి సంబంధించినటువంటి ఏదైతే బాలాజీ నగర్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వారి అందరి ఇళ్లలో కూడా ఇటు పోలీసులు దాడులు అయితే చేస్తున్నారు. దాడులు చేస్తున్న క్రమంలో ఇటు టీడీపీ శ్రేణులు కూడా ఎన్నికలు మరో ఐదారు రోజుల్లో ఎన్నికలు కూడా రానున్న సమీపంలో దగ్గర ఇటు పోలీసులు దాడులు చేయడం హేయమైన చర్యమని కూడా ఇటు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. మరోవైపు అక్కడికి రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుత టీడీపీలో ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అక్కడికి చేరుకొని వారిని ప్రశ్నించడం కూడా జరిగింది. అదేవిధంగా టీడీపీ శ్రేణులుగా భారీగా వారి ఇళ్ల వద్దకు చేరుకొని అక్కడ పోలీసులు చేస్తున్నటువంటి దాడుల్ని ఎందుకు దాడులు చేస్తున్నారు అనే ఉద్దేశంతో వారిని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు అయితే నెల్లూరులో ఉన్నాయి. అయితే ప్రధానంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు వారిని నారాయణతో పాటు ఉన్న వారిని అందరినీ భయభ్రాంతులకు గురి చేసేందుకు ఇవన్నీ దాడులన్నీ కూడా చేస్తున్నారని ఇటు టీడీపీ శ్రేణులు కూడా ఆరోపణ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు నెల్లూరులో ఉదయం నుంచి చేసినటువంటి దాడిలో ఏదైతే విజేత ఇంట్లో కేవలం 25,000 రూపాయలు, అదేవిధంగా వ్యాపారవేత్త అయినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి తిమ్మపూరి పెయింట్స్ అధినేత కోట గురుబ్రహ్మం, అదేవిధంగా అకౌంట్స్ సురేష్, శ్రీనివాసులు, వెంకటరమణరెడ్డి వీళ్ళందరి ఇళ్లలో కలిపి ఇప్పటి వరకు 10 లక్షల రూపాయల వరకు దొరికినట్లు, పోలీసుల దాడుల్లో దొరికినట్లు సమాచారం తెలుస్తుంది. సమాచారం నేపథ్యంలో ఈ యొక్క ఏదైతే కోట గురుబ్రహ్మం ఒక్కరే దాదాపుగా వారి తిమ్మపూరు పెయింట్స్ అంటే నెల్లూరులో ప్రముఖమైనటువంటి షాప్ అది, దాంట్లో రోజుకి ఒక 15 లక్షల రూపాయల వరకు కూడా బిజినెస్ జరుగుతుందని ఇటు కోట గురుబ్రహ్మం ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా మిగతా ఇళ్లలో కూడా దాదాపు అన్ని ఇళ్లలో కలిపి ఇప్పుడు వరకు అయితే పోలీసులు 10 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ప్రస్తుతం మనకి సమాచారం తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి మాజీ మంత్రి నారాయణ ఇటు టీడీపీలో ప్రధాన వ్యక్తుల్లో ఒకరైనటువంటి సోదాలు ఇంకా కొనసాగుతున్నాయా, సోదాలు ముగిసాయా, పోలీసులు ఏం వెర్షన్ చెప్తున్నారు? మరి నాగరాజు, ఇప్పుడు వరకైతే ఏదైతే మనం అనుకున్నటువంటి 5-6 ఇళ్లలో మాత్రమే ఏదైతే బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో వారికి ఎవరో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ద్వారా వచ్చినటువంటి ఆ బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వారి 6 ఇళ్లలో మాత్రమే తనిఖీలు చేశారు. మిగతా ఎవరి ఇళ్లలో చేయలేదు. వీరు 6 మంది కూడా 3 ఎంప్లాయీస్ నారాయణగా, అదేవిధంగా నారాయణ దగ్గర మరో 2 ఎంప్లాయీస్, అదేవిధంగా నారాయణతో పాటు పార్టీలో క్రియాశీలకంగా నారాయణతో వ్యవహరిస్తున్నటువంటి విజేతారెడ్డి, కోట గురుబ్రహ్మం వంటి వ్యక్తి, వెంకటరమణారెడ్డి వంటి వ్యక్తుల్లో
ఆ ఇళ్లలో మాత్రమే తనిఖీలు చేశారు. ఇప్పుడు వరకు అయితే తనిఖీలు చేసిన క్రమంలో ఆ 10 లక్షలు మాత్రమే దొరికిందని ఇటు పోలీసులు నుంచి వస్తున్నటువంటి సమాచారం. అయితే ఇప్పుడు వరకు 6 మంది ఇళ్లలో మాత్రమే దాడులు నిర్వహించారు. ప్రస్తుతానికైతే క్రమంలో సాయంత్రం లోపల వీరిని దాడులు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చడానికి కారణాలు ఏంటి, అదే విధంగా ఎంత స్వాధీనం చేసుకున్నాం అనేది కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలియజేస్తామని కూడా ఇటు పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెల్లూరులో ఉంది. నాగరాజు, రైట్, థ్యాంక్ యూ సురేందర్.